స్వామి మధ్యాహ్నము రాగి జావ పోసేవారు వెంకటస్వామి వారికి. ఆ రోజు అదంతా ఒక చిన్న పాకది, పైనంతా చిల్లు ఉండేది. వెంకటస్వామి పందిరిని, వెంకటస్వామి సాల అని రెండు సామెతలు ఉన్నాయి. పందిరి అంటే అర్థం ఏంటంటే ఒక తాటకు పెట్టి ఉంటుంది, అది సూర్యుడు ఎదురుగా ఉన్నప్పుడు పెట్టి ఉంటారు. సూర్యుడు కదులుతాడు కదా, నీడ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఆయన ఒక పక్క, ఈయన ఒక పక్క, నీడ ఒక పక్క ఉండేది. అది వెంకటస్వామి పందిరి అంటే. వెంకటస్వామి సాల అంటే అంతా చిల్లు ఉంటాయి అనమాట. అటువంటి ఒక సాల చూశాడు ఈయన. అక్కడ ఏమైందంటే, ఆడ ఎవరో వచ్చి సాగు కోసి ఆడ పోసి పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఎవరి పనికి వాళ్ళు. ఈయన దూరం నుంచి చూస్తున్నాడు, చిన్నపిల్లాడు ఈయన. చూస్తూ ఉంటే ఒక కుక్క వచ్చి దాన్ని తాగేస్తుంది. కుక్క ముట్టిన తినకూడదు అని మనం అనుకుంటారు కదా. ఎండ నేను ఒళ్ళు మండి బాగా చేతి నిండా ఒక కర్ర అవుతుంది, కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ కుర్ర కుక్కకి గింగిరాలు తిరిగి కింద పడి సర్దుకొని వెళ్ళింది. అప్పుడు వెంకటస్వామి పిలిచి, ఎందుకు నాయన దాన్ని కొట్టావన్నారట. ఎందుకు నాయన దాన్ని కొట్టావంటే, బలవాళ్ళు స్వామే మీ చావు తాగేసింది అది, మరి కొట్టబడలేదా? అప్పుడు ఆయన ఒక ధర్మం చెప్పాడు, నాకు కావాలంటే నోరు ఉంది, నేను అడుగుతాను, మీరెవరైనా కాసి పోస్తారు, దానికి నోరు లేదు ఎవరు పోస్తారు. ఉత్తమమైన ధర్మం చెప్పేది అట్లా ఉంటుందన్నమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఆ కుక్క ఆకలి కూడా తన ఆకలే అనుకున్నాడు. నిజంగా ఆయన ఎంతటి వైదికమైన మహాపురుషుడు అంటే, సునకైవ స్వపాకేచ పండిత సమదర్శన, సునకమో సునకమాంసము వండుకొని తినువాని ఎందును పండితులు సమదర్శనం కలిగి ఉందురు అని. అటువంటి మహాపురుషుడు ఆయన. అందువల్ల ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడు, నోరు లేని ఆ జీవిని ఎందుకు బాధ పెడతావు, ఫోన్లే తింటే తిన్నది అని. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఒక మంచి విషయం చెప్పాడు, నాకు ఎక్కువ ఇష్టం కలిగింది ఏంటంటే, వీళ్ళ నాన్న కశ్మీర్లో ఒక పొలం అమ్మేశాడు. ఆ పొలం ఒకటి సగంగా ఏదో లెక్కేసుకున్నారు, ఏదో వాళ్ళు ఇచ్చేశారు, అయిపోయింది. దాని విషయంలో వీళ్ళకి జరిగిన న్యాయాన్ని చెప్పినప్పుడు నాకు సంతోషం వేసింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు పిల్లలు పుట్టిన తర్వాత అదే మా నాన్నకి చిన్నాన్ని కట్ట జరిగింది. అంతటితో ఆయన కర్మ ఆడుకునింది. తర్వాత స్వామి, స్వామి మా అమ్మ వచ్చి మళ్ళీ పెట్టి దానికి మా అమ్మ సాయంకాలం రావాల్సిందే, మాకు పిల్లకాయలు చూడాలన్నా ఏ చేయాలన్నా మా ఇంట్లో కార్యం. సాయంకాడికి వచ్చి పోవాల్సిందే, సీటీ తీసుకోవాల్సిందే, ఏళ్ళు ముద్దలు వేసుకోవాల్సిందే, పోవాల్సిందే, అట్లా ఉండేది. జ్వరం తగిలినా కూడా హాస్పిటల్ పోమంటే పోయేది. ఆమె సాయంధారం కట్టుకొని అట్టే జీవిస్తూ ఉండింది ఆమె. తర్వాత పొలం అమ్మినప్పుడు ఎక్కడ తక్కువ చూసామే అన్నది మా అమ్మ. ఏం కాదమ్మా వస్తుందమ్మా అన్నాడు. ఏం స్వామి రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఇంకా ఎన్ని వచ్చేది, ఇంకా ఎన్ని ఊరిస్తారు అంటే, తగులు వద్దమ్మా గొడవలొద్దు వస్తుంది పో అన్నాడు చెప్పి. అప్పుడు నాకు 80లో మ్యారేజ్ అయింది. 82లో చెప్పాడు ఆయన, 82లో అప్పుడు అంటే ఆ సంవత్సరంలో సమాధి అయిపోతాడు చెప్తే ఆయన ఏంది మా నాన్న కూడా నమ్మలా. సరే ఎందులో పోయింది, 5 ఊరేసాం మేము దాన్ని. ఆ పొలంలో వాళ్ళు ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఎక్కడ వచ్చాడు దాంట్లో. ఇద్దరు అన్నల తమ్ముళ్ళు అయితే ఒకడు ఎక్కువ తీసుకున్నాడు, నలబాలపు కొండయ్య కుమారుడు కశ్మీర్లో మాదిగాళ్ళలో తీసుకుంటే, వాళ్ళిద్దరికి వివాదం వచ్చి, ఒరే నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నేను తక్కువ తీసుకున్నాను, వాళ్ళు ఆ రోజు అడుగుకున్నారు, నేను పోయి చెప్పేస్తాను, మనం తాతల కాలం నుంచి వాళ్ళ దగ్గర ఉంటా పోతావు అనుకోలే అని చెప్పి పుట్టయ్య అని వాడు వచ్చి నాకు చెప్పాడు. అయ్యా వాడు ఉన్నది నిజమని నేను అన్నాడు. అవును నేను పోయి ఇయరవని అమరవని వాళ్ళని కనుక్కొని దాన్ని ఎన్క్వైరీ చేసి లేస్తే, అయ్యా ఎకరా 6 సెంట్లు అట్టే కరెక్ట్గా తేలింది. అది పోయిన శనివారం నాడు దాన్ని డివైడ్ చేసాం, పోయిన శనివారం డివైడ్ చేసాం, మధ్యాహ్నం ఉదయం 10 గంటలకు అయిపోయింది. ఉంది ఆడ ఫలం తేలింది, ఇప్పుడు తేలింది. వీళ్ళకు పొలం వెళ్ళదైంది. ఆయన చెప్పింది మీకు బహుశా స్పష్టంగా లేదేమో, సుమారు ఎన్నో సంవత్సరాల నాడు వీళ్ళ నాన్న 5 ఎకరాల 6 సెంట్లు పొలం ఉంటే దాన్ని ఎవరో మోసం చేసి 4 ఎకరాల 29 సెంట్లకు మాత్రం రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళ అమ్మ వచ్చి చెప్పుకుంది అన్యాయం జరిగింది స్వామి అంటే, అది మీకే వస్తుంది అన్నారు. ఇంకేమొస్తుంది, పెద్ద మనుషులు ఉన్నారు, అందరి సాక్ష్యం పెట్టుకుని ఇచ్చేశారు, వాళ్ళ సొంతం అయిపోయింది అని. 31 సంవత్సరాలు గడిచిన తర్వాత, 20 రోజుల నాడు 31 సంవత్సరాల తర్వాత స్వామి మాట ఎంత నిజమో చూడండి. మొత్తం మీద వీళ్ళ భూమి వీళ్ళకు వచ్చింది. పోయిన వారం ఈయన గారు మళ్ళీ భూస్వామి అయినాడు. ఆ భూమి స్వామి మాట అంత శిలాక్షర శాసనం. సూర్యుడు అటు ఇటు మారతాడేమో కానీ మాట మారదు స్వామిది. ఒక విషయం, ఈయన బిడ్డల గురించి ఒక గొప్ప మాట చెప్పాడు, మీకు పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు కదా, ఆ సంగతి చెప్పండి భలే ఉంటుంది. 80లో మ్యారేజ్ అయిన తర్వాత 82లో అదే ఆ స్వామి అప్పటికి అంత శరీరం దహించిపోయి ఉంది కానీ మాట్లాడుతున్నాడు.
అప్పుడు వచ్చి 2 సంవత్సరాలకే పిల్లలు పట్టలేదని మా అమ్మ వచ్చింది, స్వామి దగ్గరికి వచ్చింది, నాకు పిల్లలు పట్టలేదని. అమ్మ ఉన్నారు పడతారు ఏం ఇబ్బంది లేదు పడతారు అని అన్నాడు స్వామి. నన్ను కూడా తీసుకువచ్చింది. అప్పుడు తర్వాత స్వామి సమాధి అయిపోయాడు. సమాధి రోజు ట్రాక్టర్ వచ్చి అనికాపల్లికి పంపించారు. మేము 4 మంది వచ్చాం అనికాపల్లి నుంచి. వచ్చి ఆడ తీసి ఉప్పు బస్తాలు పోసి చేసి పట్టుకొచ్చేటప్పుడు నేను ఉండా. అంత తర్వాత అన్నది అందరూ వచ్చారు. అప్పుడు నేను ఉండాను. నేను మంకురంగమ్మ పంటల కృష్ణమ్మ అందరూ కాపోళ్ళు అందరం వచ్చాం. 4 మంది వచ్చాం. శివకోట రెడ్డి భార్య అందరం వచ్చాం. అప్పుడు 2 సంవత్సరాలు అయింది. తర్వాత 8 సంవత్సరాలు పుట్టలే నాకు పిల్లకాయలు. తర్వాత మా అమ్మ వరే నీ పిల్లకాయలు పుట్టలేదు నువ్వు కొట్టుకోచోడు నువ్వు వద్దు నువ్వు మళ్ళీ ఏరే మ్యారేజ్ చేస్తాను అమ్మాయి బిడ్డలు పుట్టరు అమ్మ నేను తెరేసి అని చెప్పింది మా అమ్మ. అమ్మ 10 సంవత్సరాలు కాకుండా మనకు అనుకోలేదు అమ్మ ఎట్లా అయింది మా అన్న కొడుకున్నాడు కదా పుట్టకపోతే చదువుకుంటామనంటే 2 సంవత్సరాలు పుట్టకముందే మా అన్న కొడుకుని ఆల్రెడీ తీసుకొచ్చుకొని చదువుకుంటా ఉన్నాను. నేను చదువుకుంటుంటే మాకు ఇష్టంరా మా అమ్మకి అన్న కొడుకుని దాక్కుండా కూడా ఇష్టంరా ఏ విధంగా ఇబ్బందులు పెట్టి మా భార్యని పంపించేసి మళ్ళీ పెళ్లి చేయాలని అంటే ఊళ్ళోనే మా మామ కూతురు ఉంది ఆ అమ్మాయిని చేయాలని ఆ అమ్మాయిని కూడా మాట్లాడేసింది. సరే అట్లా నా అమ్మాయి ఇద్దరికి ఇప్పుడు ఇబ్బంది లేవులే మా భార్య భర్త బాగానే ఉండేవాళ్ళం. తర్వాత చేతికి తిరగాలని అట్లా ఉన్నప్పుడు మా ఇద్దరికి ఇష్టం. సరే ఒకరోజు ఆయన పోటీ పడలేక తీసుకెళ్ళాను. కొంచెం ఏంటంటే వీళ్ళకి వీళ్ళమ్మ ఈయన బిడ్డలో కలవాడు కావాలని కోరిక, అందుకని మళ్ళీ పెళ్లి చేయాలనుకుంది. కానీ ఈయనకి ఇష్టం లేదు. చివరికి ఏమైందంటే ఏమైతే అయిందని స్వామి దగ్గర చీట్లు పెట్టారు. అందులో సంతానం ఉందని వచ్చింది. సంతానం ఉందని స్వామి చెప్పాడు. సరే ఆ తర్వాత ఇంకా స్వామి కాలం అయిపోయారు, దేహం విడిచేశారు ఆయన. ఆ తర్వాత స్వామి మాట ఎంత సత్యం అంటే వీళ్ళకు ఒక ఆడపిల్ల ఉంటుంది. వీళ్ళ అన్న కొడుకుని సాక్కున్నారే అతని పేరు రమేష్, అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇవాళ కృష్ణాలంకలు కృష్ణాలంకలు ఇవాళ అది అది అది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పెళ్ళయి స్వామి దయవల్ల లక్షణంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి మన శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే మీ గురించి చెప్తున్నారు, మీ చూపు గురించి చెప్తా. ఇది కూడా మా అన్న కొడుకు చెప్తా. నేను అబ్బాయిని సాగిన తర్వాత అబ్బాయి మ్యారేజ్ నాకు తెలియకుండా చేసేసుకున్నాడు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, విజయవాడలో కృష్ణాలంకలు ఉన్నాడు. అప్పుడు ప్రతి ఆరాధనకు వచ్చి పోతా ఉంటాడు. బాగానే ఉన్నాడు అబ్బాయి. నాకు ఒక కూతురు పుట్టింది 10 సంవత్సరాల తర్వాత పుట్టింది ఒక అమ్మాయి, ఒకే అమ్మాయి. ఇప్పుడు అమ్మాయికి 24 సంవత్సరాలు, మ్యారేజ్ 8 సంవత్సరాలు అయింది. చిన్నప్పుడే చేసేసాను, 16-17 ఏళ్ళలో చేసేసాను. ఆ అమ్మాయికి 2 కూతుర్లు పుట్టారు. మళ్ళీ లక్ష్యంగా ఉన్నారు. విషయం ఏంటంటే ఈయనకు ఒకసారి చూపు తగ్గింది. నాకు ఇది బ్యాండ్ షాపు ఇచ్చారు. ఈ షాప్ తరఫున బెల్ట్ షాప్ ఇచ్చారు అనికాపల్లో. 6 సంవత్సరాల నుంచి బెల్ట్ షాప్ ముందు షాపు ఉంది నాకు, ఉంది ఇప్పుడు కూడా. ఆ అమ్మడంలో మా భార్య కనుపు పోవడం చేయడంలో నాకు మద్యపానం తాగి అలవాటు ఉండే తర్వాత ఈ ఆహారం తీసుకోకుండా ఎక్కువ తాగిన దాని వల్ల నాకు షుగర్ ఉండింది, బీపీ అన్నీ ఉన్నాయి. తాగడం వల్ల నాకు చూపు పడిపోయింది. నాకు టౌన్లో డాక్టర్ చెప్పాడు, సత్యనారాయణ మూర్తి పగతోటలో, నీకు మద్యపానం తీసుకుంటే సూపు కానీ కిడ్నీ కానీ పోద్ది అని చెప్తే వినకుండా తీసుకుంటాలో సూపు పడిపోయింది. సూపు పడిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి మా కూతురు రప్పించుకొని అన్ని దగ్గర తిరిగాను. సూపు నాకు రాలే. తర్వాత వాళ్ళిద్దరూ మా భార్య మా కూతురు ఇద్దరు వచ్చి నన్ను గుండె చేయించేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడే ఉన్నాను ఒక 2 నెలలు ఉండి తర్వాత ఇంటికి పోతా వస్తా ఉండిన తర్వాత 1 సంవత్సరం తర్వాత నాకు సూపు వచ్చింది. ఇంకేమి స్వామి దగ్గర సూపు వచ్చింది. జనార్దన్ గారికి స్వామి అనుగ్రహం పూర్ణంగా ఉంది. ఇప్పుడు మన తల్లి, ఆమె పేరు సాగిరాజు రమణమ్మ, 69 సంవత్సరాలు ఆమెకి. ఈమె భర్త పేరు సుబ్బరామరాజు. సంతానం 2 పిల్లలు. ఈమె కొడుకుల్లో ఒక పిల్లవాడి పేరు ఓం నారాయణ అని పెట్టుకున్నారు. 2వ పిల్లవాడు గంగాధర్. బొంతరాజు పాలెం వెళ్ళేది డేగపూడి దగ్గర. ఇప్పుడు అమ్మ మాట్లాడతారు, నువ్వు చెప్పు. స్వామి నీ దయ, నీ పాదాల వందనంతోనే మా కుటుంబం జీవిస్తున్నాం తండ్రి. ఈరోజు నీ సహాయంతోనే ఏడ ఈ ప్రవచనం చెప్పగలిగినాను స్వామి. చాలా బాగుంది, చాలా బాగుందమ్మ. సార్, మా ఊరు డేగపూడి రాజుపాలెం, అదే బంతరాజుపాలెం. 40 సంవత్సరాల నాడు స్వామి మా ఊరికి వచ్చినాడు, మా ఇంటి దగ్గరికి వచ్చినాడు. ఫ్రెండ్స్ లాగా మా ఇంటి దగ్గరికే వచ్చినాడు. మేము స్వామికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే చాలల్లో పండిన బుడమకాయలు ఒరుగు,
రాగి జావ పవ్వక్కాడ అంతవరకు మేము కానికిచ్చినాం స్వామికి. స్వామి ఏర్నారాయణ కాడ వచ్చిన్నాడంటే ఆడికి వెళ్ళేదాన్ని, డేగపూడి సీల్ రోడ్లో ఉన్నాడంటే ఆడికి వెళ్ళేదాన్ని, సుబ్బారెడ్డి గేని ఆ గెనికాడికి వచ్చి ఆడ పెద్ద గుణం వేసి ఉంటే ఆడికి వెళ్ళేదాన్ని. 2 రోజులు 3 రోజులు కూడా ఆడనే ఆడే పనుకొని ఆయన ఏమంటే నాగయ్య తులసమ్మ గోపాలయ్య ఆయన కాడ శిష్యువర్గం వాళ్ళు ముగ్గురు ఆడికి పోయి మా ఇంట్లో ఏ ఒక్క చిన్న సమస్య అయినా పోయి ఆయనకు చెప్పుకునేది నేను మా తండ్రితో పాటి. మా ఆయన ఒకసారి అలిగి కనబడకుండా పోయినాడు, సేద్యం బాగా చేయలేదు ఇది ఇట్నైనా చేసేదంటే ఆయన చక్కగా వెళ్ళిపోయినాడు అవరేత్రి కాలం. అప్పుడు ఏడ్చుకుంటా పోయినాను, హీరనారాయణ కాడ ఉన్నాడు గుణాలు వేసుకొని అంటే తలుపూరు దగ్గర హీరనారాయణ మైన్ అక్కడ పోయి ఎట్టు స్వామి అని ఏడిస్తే అమ్మ నువ్వు ఏడుసొద్దు వస్తాడమ్మా 3వ రోజుకే వస్తాడన్నాడు. ఆయన తిరుమల పోయి అక్కడ బ్రహ్మ ఉత్సవాలు చూసుకొని ఆ గూడూరు దాకా షాజీ ఉంటే ట్రైన్లో వచ్చి గూడూరు నుంచి నడిచి మా ఊరికి వచ్చేసినాడు 3వ రోజుకి. మంచి ఎండాకాలం అదొకటి. 2వది వచ్చేది నాకు తెలియగా 2 మగపిల్లకాయలు సార్, ఒక ఒక అబ్బాయి 6 నెలలు ఉన్నాడు, ఒక అబ్బాయి పుడతాను, 2 బిడ్డలు చచ్చిపోయినారు. ఏడ్చుకుంటా ఇంకా నా నేనైతే చిన్నగా పాకల నేల పెట్టి అప్పుడు స్వామి వచ్చేసినాడు మా ఊర్లోకే మా దగ్గరికే. అప్పుడు ఏడొస్తా ఉంటే మా వాకిటి దారినే పోతా స్వామి అమ్మా నీ కష్టాలు తీరిపోతాయి, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి నీ తలాకి ఇట్లో 2 టెంకాయ చెట్లే చాకు వాటి ద్వారం ఉండే నడువు నువ్వు నీ కష్టాలు పోతాయి అన్నాడు. అప్పుడు పోయి నేను టెంకాయ చెట్లు బాధపడి తీసుకొచ్చి వేసి సాకితే మా ఊరు నీళ్ళు అప్పుడు క్లోరిన్ అవి మంచి నీళ్ళు కాదు అంతే చచ్చిపోయినాయి. అప్పుడు పోయి స్వామికాడు బాధపడి ఏడ్చుకుంటే అమ్మ నువ్వు ఏడ్చబాక నీకు మళ్ళా 2 పిల్లలు పుడతారు అని చెప్పాడు. అది ఒక సంతోషంతో అప్పుడు పుట్టినారు నాకు పిల్లకాయలు, 2 కొడుకులు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి గంగాధర, ఒక అబ్బాయి వచ్చి ఓం నారాయణ, నేనే పెట్టుకున్నా. మంచి పని చేశా. ఆ స్వామి అనుగ్రహంతో నేనే పెట్టుకున్నా. ఒకసారి వచ్చి మాకు ఉన్నంగా ఒక్క బరిపడ్డం దాల్కి వచ్చి చాకుంటున్నా ఉత్తరాజన్ కొనుకొచ్చుకొని అది ఎట్లా ఎల్లింది పైరయ్యి. మళ్ళా పోయిన ఆయన కాడికి అమ్మా నీ బరిపడ్డ వస్తుందని చెప్పినాడు, వచ్చింది. అది కట్టి ఈయన 20 వెళ్ళైనాయి దాని సంతతి. అదొకటి మాకు నిర్ణయం. 2వది వచ్చి మా ఈయన వస్తా అమ్మాయి ఒకప్పటికి అన్ని మిద్దలు అవుతాయి అమ్మా ఈ ఊరా అని చెప్పినాడు. ఇప్పుడు చూద్దాం అనుకునే ఆడ పూరి గుడిసలేదు, కాళ్ళు వచ్చి అన్ని మిద్దలైపోయినాయి. మాకు మాత్రం స్వామి ఏది చెప్పినా మేము ఆయన ఎంతసేపు అవధూత ఎంకాయ కంటే గురువు లేడు, ఈయనే గురువు లేదు గురువు అని చెప్పేసి ఆ తులసమ్మ కూడా స్వామి అట్ట తీసుకొని పోయి బయల్లో తులసమ్మ దైవం ఇది బయలు చూపించినాడు. ఆయన ఇరుగున్నాడు కాబట్టి మా యథార్థం తులసమ్మకి. అప్పుడు మళ్ళా ఇది కూడా ఏదో చెప్పినాడు నా స్వామి నాకు అంత గుర్తు లేదా, వల్గమూడి కంటిపల్లి అని చెప్పేది చిన్నంగా అప్పుడే ఏదో చెప్పారు తులసమ్మకి. తులసమ్మకి అప్పుడు మేము కూడా ఏదన్నా 2 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు 100 సంపాదించి అప్పుడు 100 ఉన్నట్టు 2 రూపాయలు కానీ అటు ఎత్తపోయి ఆ గుణం కాడు పెడితే అట్ట పెట్టి ఆయన ఆ షాప్ కింద దోసేది ఆయన తాకేదిలే అక్కడ తులసమ్మ తీసుకునేది. మా ఊరికి మాత్రం ఆయన ఒక ఫ్రెండ్ లాగా, నేను ఒక ఆయనకి బిడ్డలాగా. మాకు మాత్రం అన్ని ఈ రోజుకి నాకు 2 కొడుకులు పుట్టినారా లక్షణంగా రామలక్ష్మణ లేల మా కోడళ్ళు 2 కూడా మంచి బిడ్డలు నా కూతుళ్ళు లేకుంటే కోడళ్ళు మంచి వాళ్ళు అది కూడా వెంకయ్య స్వామి పుణ్యం. 2వది వచ్చి మళ్ళా మా కొడుకులకు కూడా వాడికి 2 కొడుకులు వీడికి 2 కొడుకులు ఆ బిడ్డలు చదువుకుంటున్నారు కోడళ్ళు కూడా మంచి వాళ్ళు. మేము అందరం మా కుటుంబంలో ఇప్పుడు మా ఆయన కూడా ఎవరన్నా పాపం వచ్చి కేకరించి ఇంజనించితే కూడా అది గాలికి వచ్చి పడింది లే పోసగాల అంటాడు తొగుగుబాడు ఒకరు సొత్తు ఆయన. మా ఊరికి వచ్చినప్పుడు కుల్లూరు రాజుపాలెం మా మా బంధు మాకు బంధువు కాదు మా రాజులు ఆమె ఉంటే ఆ ఇంటికి పోతే ఏమున్నా కొడుకు మా ఇంటికే వస్తాడు ఇంకేడ లేదా నీకు అని తిట్టేది. అమ్మ నీకు ఇంకొంత కొరవ ఉన్నదే అది కడతాసుకో నీకు ఇంకొంత కొరవ ఉన్నదని ఆ పోయేది. ఆమె పడిందే స్వామి నిజంగా లాస్ట్ కి కూడు దొరకలా
ఆఖరాకు ఒక వడ్డోళ్ళడికి ఒక 100 రూపాయలు ఇస్తాడు, ఊరికి తెలియకుండా పాషాణం తెచ్చిస్తే అత్తాగే చచ్చిపోయింది. నిజంగా ఆయన తిట్టింది దోషం మా ఊరిలో అందరికీ తెలుసది. రామ రామ. తర్వాత డాగపూడి సీల్ రోడ్ లో స్వామి ఉన్నారంటే వీళ్ళు ఊరి వాళ్ళు ఆయన చలమరాజు సర్వజన్మలతో కలిసి అమ్మళ్ళారు. కూలోళ్ళు వరి నాటుతుంటే వాళ్ళకి అన్నం పెట్టేసి నడిచి వెళ్ళి నమస్కారం చేసి అక్కడ కూర్చున్నారు. స్వామి ఈకాలంగా మాట్లాడరు, ఆయన కోట్లు పడిగలు అంటుండేవారు. వీళ్ళు కూర్చున్న తర్వాత నువ్వు ఏడవబాక మని పిల్లలు పుడతాను. అంతకు ముందు ఇద్దరు బిడ్డలు పోయినారు గనక, అప్పుడు ఇద్దరు బిడ్డలు పుట్టారు, ఆ బిడ్డలు లక్షణంగా ఉన్నారు. వాళ్ళకి స్వామి చెప్పారు గనక ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి అందమైన కోడళ్ళు వచ్చారు, చక్కటి బిడ్డలు పుట్టారు, వాళ్ళు కూడా బాగున్నారు. ఇవన్నీ అమ్మ ఇప్పుడు మనకి చెప్పుకున్నారు. అదేవిధంగా వీళ్ళు ఒక బర్రిని సంపాదించుకున్నారు, ఉత్తరాది నుంచి కొన్నారు. సరే బర్రి పోయింది, ఏమి జరిగినా సరే వీళ్ళు ఏం చేస్తారు, స్వామి దగ్గర పట్టుకుంటారు. నేరుగా స్వామి దగ్గరకు వచ్చి అప్పుడు 6 గంటలప్పుడు సాయంకాలం వీరనారాయణ గని దగ్గర స్వామి ఉన్నారని చెప్తే స్నేహితురాలు ఒక జంగమళ్ళ అమ్మాయిని తీసుకుని ఈమె వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈమెవి చెప్పకముందే స్వామి అన్నాడు వస్తాదులే అమ్మ అని. అంతే 2 వారాలకు బర్రి ఫ్రెష్గా తిరిగి వచ్చింది. ఆ బర్రి గురించి అమ్మ చెప్పారు, మనదైన వస్తువు ఎక్కడికి పోదు, స్వామి మాట నిజమని. అట్లాగే 2 టెంకాయ చెట్లు వేసుకోండి మీ ఇంటి ముందు, వాటి మధ్యలో నడవమన్నారు. అమ్మ చెప్పారు కదా క్లోరిన్ నీళ్ళకై చచ్చిపోయాయి. సరే ఎందుకని చెప్పి వాళ్ళ పొలంలో ఇప్పుడు ఆ చెట్లు వేసుకుని ఉన్నారు. ఒకసారి ఎట్లా చూసి ఇవన్నీ మిద్దెలవుతాయమ్మా అన్నారు. ఇంటి ముందు ఇప్పుడు వాళ్ళ ఊరంతా కూడా ఎక్కడ చూసినా మిద్దెలే. అదేవిధంగా వాళ్ళ ఆయన గురించి చెప్పారు. ఆయన ఒకసారి బాధపడి అలిగి నెల్లూరుకి వెళ్ళిపోతే అప్పుడు వస్తాడులేమ్మా అంటే ఆయన ఎట్లా వచ్చారో కూడా అమ్మ చెప్పారు. అమ్మ జీవితంలో స్వామి ఒక భాగం, స్వామి బోధ ఒక భాగం, ఆయన దయ వల్ల మేము బాగున్నామని చెప్పిన ఆమెకు సర్వశుభాలు జరగాలని మనం ఆశిస్తూ ఇంతసేపు ఈ సత్సంగాన్ని వీక్షించిన మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ రూపంలో పరమాత్మకు నమస్కరిస్తూ మనం ఈ విశిష్ట సత్సంగానికి అవకాశం ఇచ్చినటువంటి ఈవో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులకు, మనం ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించండి ఈ పనులు కావు, విధంగా సహకరించిన ప్రతి వారికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. పై వారం మళ్ళీ కొంతమంది అతిథులతో కలుస్తాం. ఇది అలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంటుంది. మీరు విన్న విషయాలు మీ సాటి వాళ్ళతో పంచుకోండి. మళ్ళీ ఇది యథారీతిగా రేపు సాయంకాలంలోగా ఒక ఇంటర్నెట్లో అంతర్జాలంలో పెట్టడంతో కూడా ఎంతోమంది చూస్తారు. వచ్చిన మీకు మా కృతజ్ఞతలు. వీరిని గౌరవించడంతో ఈరోజు సత్సంగానికి స్వస్తి చెప్పుకుందాం. మీ రూపంలో ఉండే పరమాత్మకు మరొక్కసారి నమస్కారం.